నగర మున్సిపాలిటీ పరిధిలో 10 సంవత్సరాల క్రితం మూసేసిన స్టోన్ క్రషర్ తిరిగి ప్రారంభించడం అన్యాయమని సిపిఐ పార్టీ నాయకులు పేర్కొన్నారు. చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ప్రజలను కాలుష్యం నుంచి కాపాడనంటూ సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి రామానాయుడు డిమాండ్ చేశారు. నగరి చుట్టుపక్కల ప్రాంతాల్లో పట్టణాల్లో ఇప్పటికే ఈ రంగు నీటి పొల్యూషన్ తో అనేక ఇబ్బందులు పడుతున్నారు. దానికి తోడు ఈ రోజు ఈ క్వారీల వలన ఈ క్వారీల్లో వచ్చినటువంటి బ్లాంబాస్ట్ వలన వచ్చే శబ్దాలతో కానివ్వండి, అక్కడ వచ్చే క్వారీల్లో వచ్చే విడుదలయ్యే దుమ్ము ధూళి మొత్తం కూడా ఈరోజు పంట పొలాలు నాశనమవుతూ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఇబ్బంది పడటం ప్రజలు పడతా ఉన్నారు. గతంలో 10 ఏళ్ల క్రితం ఈ క్వారీని మూసివేయడం జరిగింది. ఇటు చూస్తే 1/2 కిలోమీటర్ల ధర్మవరం, 1/2 కిలోమీటర్లు మోర్ కింద కండిగా పక్కనే మెయిన్ రోడ్ ఉంది. ఈరోజు దక్షిణ భారతదేశంలోనే ఒక ప్రసిద్ధ గాంచిన దేవాలయంగా ఈరోజు ఈ యొక్క సాయిబాబా టెంపుల్ని నిర్మించడం జరిగింది. అలాంటి ప్రాంతంలో ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వారు కావాలని మూసేసిన క్వారీని రీఓపెన్ చేయడం అనేది దుర్మార్గమైన చర్య. దీన్ని మేము తీవ్రంగా సిపిఐ పార్టీగా వ్యతిరేకిస్తున్నాం. భవిష్యత్తులో దీనిపైన పెద్ద ఎత్తున పోరాటం చేసేదానికి కూడా సన్నద్ధం అవుతున్నామని సందర్భం తెలియపరుస్తున్నాం. అదేవిధంగా ఈరోజు గుండరాజకుప్పం చుట్టుపక్కల సుమారు దాదాపు 60 క్వారీలు ఉన్నాయి. 60 క్వారీలు కూడా వాళ్ళు మందు పెట్టేదానికి పర్మిషన్ లేదు, మందు గుండు పేల్చే అధికారం కూడా వాళ్ళకి లేదు. కానీ ఈరోజు మైనింగ్ అధికారులు, స్థానిక ఉండే రెవెన్యూ అధికారులు అందరితో లాలూచిపడి ఈరోజు అక్రమ క్వారీలను మొత్తం నడపడం జరుగుతూ ఉంది. అనేక ఇండ్లు ఈరోజు గోడలు చీలిపోవడం జరిగింది. అనేక ఇండ్లు కూలే స్థితిలో ఉన్నా కూడా ఈరోజు అధికారులు నిర్లక్ష్యంగా ఈరోజు కొత్త క్వారీలకు అనుమతి ఇవ్వడం అనేది దుర్మార్గ చర్య. దీన్ని కానీ అటు రద్దు చేయకపోతే మాత్రం భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం కానీ మన ప్రభుత్వ యంత్రం కూడా పెద్ద ఎత్తున ప్రతిఘటన ఎదుర్కోవాల్సి ఉంటుందని ఈ సందర్భంగా తెలియపరుస్తూ, అదేవిధంగా సోమవారం నాటికి మైనింగ్ డిపార్ట్మెంట్ ముందు కలెక్టర్ కార్యాలయం దగ్గర కూడా ధర్నా పోరాట కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దానికి ప్రజలందరూ కూడా వచ్చి మా యొక్క సమస్యలను కలెక్టర్ దృష్టి కూడా తీసుకోబోయేదానికి కూడా ప్రయత్నం చేస్తామని వీళ్ళు పూర్తిగా ఈ గ్రామ ప్రజలు 3 గ్రామాలకు కూడా అండగా సిపిఐ పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియపరుస్తూ